యోగాచార్య ఆమ్లెట్ స్వామి అద్భుతమైన వ్యక్తి, అమోఘమైన వ్యక్తి. నంద్యాల లాంటి పట్టణాల్లో ఇలాంటి వ్యక్తులు ఎంతో అవసరం. ఈయన 10 మందికి సాయం చేయడం తప్ప ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగించే వ్యక్తి కాదు. తనకున్న యోగ విద్య ద్వారా, దైవభక్తి ద్వారా పలు దేవాలయాలు ఇక్కడ కట్టినాడు. యోగ విద్య ద్వారా దాదాపు నాకు తెలిసి 5000 నుంచి 8000 మంది యోగ నేర్చుకుంటారు. నన్ను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆమ్లెట్ సార్ శిష్యులు ఉన్నారు. ఆయన ఎంతకాలం బతికినా ఎంతో కొంత స్థానికులకు ప్రయోజనమే తప్ప మరొకటి నష్టమైతే ఏమీ లేదు. కానీ దాదాపు 500 నెలలు అంటే 1982 నుంచి యజ్ఞాలు నిర్వహిస్తూ వస్తున్నాడు. ఒక్కొక్కసారి అంటే ఒక్కొక్క నెల పౌర్ణమి రోజు, ప్రతి నెల పౌర్ణమి రోజు 108 యజ్ఞవాటికలు ఏర్పాటు చేస్తాడు. 108 యజ్ఞవాటికల్లో కనీసం 3 నుంచి 5 మంది వరకు కూర్చుంటారు. అంటే దాదాపు 300 నుంచి 500 మంది యజ్ఞాల్లో పాల్గొంటారు. అట్లా 480 నుంచి 500 నెలల నుంచి జరుపుతున్నాడు. ఎంత గొప్ప విషయం అంటే అది లోక కళ్యాణం కోసం జరిపేది, ఆయన కోసం కాదు. అలాగే స్ఫటికలింగేశ్వర స్వామి దేవాలయాన్ని గోల్డెన్ టెంపుల్ వాళ్ళతో చర్చించి దేవాలయాన్ని అద్భుతమైన అంటే కాశ్మీర్ నుంచి తెప్పించాడు. అమృతలింగ స్ఫటికలింగ దేవస్థానం నిర్మించినాడు, అద్భుతంగా ఉంది. ఇటువంటి వ్యక్తులు సమాజానికి మళ్ళా ఆమ్లెట్ సార్ పుట్టాలి. పుట్టినప్పుడే దానికి ఈ ఇదే స్థలంలో ఇదే వేదికలో ఆమ్లెట్ సార్ పుట్టాలి. ఆమ్లెట్ సార్ లాంటి యజ్ఞాలు నిర్వహించే వాళ్ళు, యోగా చేసేవాళ్ళు ఇక్కడ అవసరము. ఖచ్చితంగా భగవంతుడు అనేతోడు పుట్టిస్తాడు. అటువంటి వ్యక్తి పోవడము అందరికీ బాధాకరం, స్థానికులకే కాదు అందరికీ బాధాకరం. ఈ ఆయన తరపున మేము కోరుకునేదంటే ఆ కుటుంబానికి అందరూ మద్దతు ఇవ్వడము, అండగా నిలబడమే ఒకటే ఒకటి. థ్యాంక్ యూ. హలో నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే